अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महः शरणम् करवाणि शर्मदम् ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु सार्धवाहम् शरदा शरदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिम् क्रियात् विमलपटी कमलकुटी कामाक्षि कामाक्षिपक्ष्मलाक्षी कलित विपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् दक्षिणामुत्तये नमः नारायणसमारम्भाम् व्यास शङ्कर मध्यमाम् वन्दे गुरुपरम्पराम् पराम् नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् नमस्ते नमस्ते महाशक्तिपाणि नमस्ते नमस्ते लसद्वज्रपाणि नमस्ते नमस्ते कटिन्यस्तपाणि नमस्ते नमस्ते सदाभीष्टपाणि गले रत्नभूषम् तनौ मञ्जुवेशम् करे ज्ञान शक्तिम् दर कठिन्यस्तपाणिम् सिखिस्थम् कुमारम् भजेऽहम् गुहादन्यदैवम् न जाने भजेऽहम् गुहादन्यदैवम् न जाने देवायुद्धे यागे विप्राः स्वीयाम् सिद्धिम् ह्वायम् ह्वायम् यम् सिद्ध्यन्ति स्कन्दम् देवम् सुब्रह्मण्योम् सुब्रह्मण्योम् यो वै पृष्ठः शम्भोः सत्यम् ज्ञानम् ब्रह्माद्वैतम् ओङ्कारार्थम् प्राहस्मेत्थम् सुब्रह्मण्योम् सुब्रह्मण्योम् वल्ली स देवसेनेश भक्तपालनतत्परा భోజ సుబ్రహ్మణ్య నమోస్ సుబ్రహ్మణ్యమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ సుబ్రహ్మణ్య కథాప్రవచన మహాయజ్ఞం ఈ రోజు సప్తాహంలోకి ప్రవేశించింది గత ఆరు రోజులుగా మనం చెప్పుకున్న అంశాలలో సుబ్రహ్మణ్య జనన గాథ స్వామి యొక్క పట్టాభిషేకము అటు తర్వాత అసుర సంహారము ఆపై వల్లీ దేవసేన కళ్యాణ వైభవము అనే యజ్ఞఘట్టములు నాలుగయ్యాయి వాటి యజ్ఞఘట్టాలను ఘట్టాలను అంటే అవి శ్రవణం చేయడమే గొప్ప యజ్ఞము గొప్ప సాధన శ్రవణం చేయడం ఉపాసన అటుపై స్వామి యొక్క మంత్ర విశేషములు ఆరాధన విశేషములు ఇత్యాదులు చెప్పుకుంటూ ఉన్నాం ఈ సుబ్రహ్మణ్య యాగంలో ఆరు రోజులు పూర్తవడం ఒక ప్రత్యేకత గనక ఆరు రోజులు పూర్తి చేసుకుని మన సప్తమ దివసంలోకి ఈ రోజు ప్రవేశిస్తున్నాం నిన్నటి రోజున సుబ్రహ్మణ్య క్షేత్రములు ఆరు పూర్తయిపోయాయి వాటి ద్వారా ఎన్ని మహావిషయములు మనం గ్రహించగలిగాం శ్రవణం చేసిన వారి భాగ్యమేమిటి అనేది అందులో ఉన్న మంత్ర విశేషములు గ్రహించిన వారికి తెలుస్తుంది ఈ రోజు మరి మరికొన్ని విశేషములు స్వామి తెలుసుకోబోతున్నాం నిన్న సర్ప్రహ్మణ్యుని గురించి ఒక ప్రస్తావన చేయడం జరిగినది ఆ ప్రస్తావనలో ప్రధానమైన అంశములు కొన్ని అందే హిందూ ఉన్న ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకున్నాం ఇవాళ సర్పరూప ప్రధాన క్షేత్రములోకి ప్రవేశిస్తున్నాం అవి చెప్పుకుంటూ మన సర్పతత్వం అంతా చెప్పడం జరుగుతుంది ఇందులో ఈ ప్రతి ఒక్క వాక్యము జాగ్రత్తగా పట్టుకోగలిగితే సర్పరూపంలో కూడా ఎన్ని కోణములు మనం పరిశీలించవచ్చు దేవత ఉపాసనలో ఎప్పుడైనా సరే ప్రధానంగా కనబడే కోణాలు ముందుగా మనకి ఆ దేవతను ఆరాధించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి సుఖాలు కలుగుతాయని ముందు కలిగే భావం అది ఎవరికైనా అది మంచిది కూడా అదే ఎందుకంటే ఫలితం ఉంటుంది తప్పకుండా దీన్నే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అంటుంది వేదశాస్త్రం దేవతను ఉపాసించడం వల్ల ఇష్టప్రాప్తి అంటే ఇష్టమైనది తొలగుతుంది కష్టం ఇష్టమైనది కలుగుతుంది కష్టమైనది తొలగుతుంది ఇది ప్రధాన అంశం దేవత ఉపాసన వల్ల ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం ప్రతి దేవత ఉపాసన ఇదే చూస్తాం మరికొంత లోతుగా వెళ్లగలిగితే భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది ఎందుకంటే మొదటి దానిలో ప్రీతి కాదు నాకు ఇష్టమైనవి కలగాలి కష్టమైనది తొలగాలి ఎక్కువ మంది నూటికి తొంభై శాతం భక్తులు ఇలాగే ఉంటారు ఆ తర్వాత ప్రీతి ఇది కలగడం మహా కష్టం కానీ మొదటిగా ఈ కోణంతో మనం ఆశ్రయించిన ఆశ్రయించిన వస్తువు గొప్పది గనక మనలో క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి స్వామిపై ప్రీతి కలుగుతుంది ఆ ప్రీతి కలిగిందా ఇంకా మనకు పర్వాలేదండి ఆయనపై ప్రీతి కలుగుతుంది అందుకే భగవంతుని పూజించడానికి లక్షల మంది వస్తారు ఆయన గురించి చెప్తాను రండి అంటే కొద్ది మంది వస్తారు లోకంలో మనం పరిశీలించవచ్చు వెంకటేశ్వర గుడికి వెళ్ళిన వాళ్ళందరూ వెంకటేశ్వర తత్వం ఉంటారు రారు ఎందువల్ల వాళ్ళకి కావలసిన కోరిక తీరడమే వెంకటేశ్వరుడి తత్వం మాకెందుకు అని అది ప్రీతి అనిపించుకోదు కనుక తత్వం తెలుసుకోవాలి అనేది ప్రీతి ఉన్న వారికి కలుగుతుంది భగవంతుడి ప్రీతి ఉన్న వారికి భగవంతుడి గురించి తెలుసుకోవాలనిపిస్తుంది తెలుసుకుంటున్న కొద్దీ ప్రీతి పెరుగుతుంది అది ప్రత్యేకత ఆ ప్రీతి క్రమంగా ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని భగవంతుడితో తాదాత్మ్యాన్ని కలిగిస్తుంది ఆ తాదాత్మ్యం మోక్షం అనబడే పరమసిద్ధిలోకి తీసుకువెళ్ళిపోతుంది అందుకు ఇప్పుడు మనం చెప్పుకునే వాటిలో మొదటివి చాలా కనిపిస్తాయి అందులో ఈ రోజు మరీ కనిపిస్తాయి ఏది ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది ఇలా చేస్తే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాన్ని అనే మాటలు కనిపిస్తూ ఉంటాయి కానీ భక్తి తత్వనిష్ట కలిగిన వారికి అవి అంత రుచించం కానీ అందులో ఉంచే మనం మళ్ళీ తత్వంలోకి భక్తిలోకి వెళ్ళిపోవాలి కనుక మూడు అంశములు ఇవాళ మనం గ్రహించుతాం మొదటిది కావాలి తర్వాతవి కావాలి జీవితం ఉన్నంత కాలం కావాల్సింది ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అదేవిధంగా పరమాత్మతో ప్రేమ జీవితంలో ఉన్నప్పుడు అడుగడుగున ఆయన తోడుంటుంది మనకి ఆ తోడున్నాడన్న భావన కూడా ప్రేమ వల్ల కలుగుతుంది కనుక ఇప్పుడు మనం స్వామి గురించి ఈ మూడు వైనములు గ్రహించుతూ వెళదాం మొదటిది ఉపాసనా పద్ధతి లౌకికమైన ప్రయోజన సిద్ధి కోసం రెండవది ప్రేమ మూడవది తత్వము వీటిలోకి మనం వెళ్లేటప్పుడు మొదటి క్షేత్రం అసలు క్షేత్రముల గురించి ప్రస్తావన చేయాలి అంటే ముందు భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా గట్టిగా మాట్లాడితే భారతదేశం మహాక్షేత్రం భారతదేశంలో ఉన్న మనం మనం తరించడానికి ఏవో క్షేత్రాలకు వెళ్తాం ప్రపంచంలో ఉన్న ఎవరైనా తరించడానికి ఈ దేశం అనే క్షేత్రానికి రావాల్సిందే అందుకు ఈ దేశం క్షేత్రం ఇది తరింపజేయడానికి యోగ క్షేత్రం భారతదేశం తపక్షేత్రం భారతదేశం యజ్ఞక్షేత్రం భారతదేశం కర్మక్షేత్రం భారతదేశం ధర్మక్షేత్రం భారతదేశం పుణ్యక్షేత్రం భారతదేశం అలానే భారతదేశం అంతా క్షేత్రమయం దీని గురించి చెప్తూ పురాణంలో మాట అంటాడు క్షేత్ర రూపో మహేశ్వర అన్నాడు ఈ మాట చాలా బాగున్న చూడండి క్షేత్ర రూపో మహేశ్వర మహేశ్వరుడు క్షేత్ర రూపుడై ఉంటట ఎందుకు మనల్ని తరింపజేయడం కోసం మనల్ని తరింపజేయడానికి ఎన్ని పద్ధతులతో ఉంటాడో చూడండి అందు క్షేత్ర రూపములుగా భగవంతుడే ఉంటాడు అనగా తన శక్తిని భూమి ఎందు ఆయన ఉంచితే అది క్షేత్రం నీటి ఎందు ఉంచితే తీర్థం అందుకు భగవత్ శక్తి నీటితో పొందగలిగితే అది తీర్థం నేలతో పొందగలిగితే క్షేత్రం అవుతుంది అయితే భగవత్ శక్తి అక్కడికి రావడానికి రెండు కారణంట ఒకటి భగవత్ కృప రెండవది మహర్షుల తపస్సు ఈ రెండిటి చేత వస్తుంది ఇక్కడ భగవంతుడు కృప కలిగి కొన్ని చోట్లకి వస్తటట్ట ఆ వచ్చిన వాడిని మహర్షులు తపస్సుతో నిలబెట్టేస్తారట అక్కడ ఇలా జరుగుతూ ఉంటాయి అందుకే ప్రతి క్షేత్ర చరిత్రలో ఇవే కనబడతాయి చూడండి లేదా ఈ మహర్షులు తపస్సిద్ధులు భగవంతుడిని తపస్సుతో సాక్షాత్కరింపజేసుకుని మమ్మల్ని అనుగ్రహించినట్లే అందరిని అనుగ్రహించు స్వామిని నిలబెట్టేస్తారు అంటే భగవంతుని ఇచ్చిన వాళ్ళు అప్పుడు కూడా ఋషులే వేదముల ద్వారా మంత్రముల ద్వారా భగవద్ జ్ఞానాన్ని ఇచ్చారు క్షేత్రాల ద్వారా భగవంతుడిని ఇచ్చారు ఋషులు మనకి అందుకే ఎన్ని జన్మలెత్తినా ఋషుల రుణం తీర్చుకోలేవండి ఒక క్షేత్రం గురించి మాట్లాడితే అనేక మంది ఋషుల కథలు కదులుతాయి మనకి భక్తుల కథలు కదులుతాయి ఆ భక్తుల కథల ద్వారా ఋషుల కథల ద్వారా భగవంతుడు మన హృదయాన్ని క్షేత్రం చేసుకుని ఇక్కడ నిలబడగలడు అందుకు ఒక్కొక్క క్షేత్ర కథ చెప్పుకుంటూ మన హృదయాన్ని సుబ్రహ్మణ్య క్షేత్రం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఒక మహాక్షేత్రం ఇక్కడ సర్పరూపంతో స్వామి ఉంటాడు ఈ క్షేత్రం గురించి ప్రత్యేకించి స్కాంద పురాణం సనత్కుమార సంహితలో సహ్యాద్రి ఖండము అనే ప్రాంతంలో ఉన్నది ఇది సహ్యాద్రి ఖండం అంటే సహ్యాద్రికి చెందిన పర్వత శ్రేణి అదేమిటి అంటే దాని పేరు కుమార పర్వతము సహ్యాద్రి ఖండం అన్నప్పుడు సహ్యాద్రి పర్వత శ్రేణి చాలా విస్తారంగా ఉంటుంది ఇది జ్ఞాన ప్రధానమైన పర్వతం అందుకే దత్తాత్రేయుడు గుర్తొస్తాడు సహ్యాద్రి అంటే ఈ సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఒక భాగము కుమార పర్వతం అని చెప్పబడుతున్నది ఇప్పుడు ఈ కుమార పర్వతమే కుక్కీ సుబ్రహ్మణ్యం అని వ్యవహరింపబడుతున్నది ఇది సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న పవిత్రమైనది ఇది మీకు చాలా దగ్గర మీకు అనుభవం ఉంటుంది మీకు తెలియంది కాదు మీకు తెలిసింది నేను ఇక్కడ చెప్పుకుని నేను తరించిపోతాను మీకు తెలిసింది మీరు మన్ననం చేసుకుంటారు అంతే కదా ఈ దివ్యమైన కుమార పర్వతం దీనికి ప్రత్యేకత దీనికి కుక్కీ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా వ్యవహారంలో ఇక్కడ ఉన్నటువంటి భాష ప్రకారంగా కుక్కీ అంటే గుహ అని అర్థం అంతే కదా అది చెప్పారు మూడు అర్థాలు చెప్పారు ఇక్కడ కుక్కీ అంటే గుహ గుట్ట కోడి అని మూడు అర్థాలు చెప్పారు కుక్కి క్షేత్రము అంటే ఇది గుహప్రధానమైన క్షేత్రమని కొండగుట్ట ప్రధానంగా ఉన్నదని అలాగే కుక్కుటధ్వజుడు స్వామి ఇక్కడ ఉండడం వల్ల దీనికి పేర్లు వచ్చాయని వ్యవహారంలో కనబడుతున్నది అయితే అసలు మనకి శాస్త్రంలో స్కాంద పురాణంలో మాత్రం దీనికి కుమార పర్వతము అని పేరున్నది ఇక్కడ ఒక అద్భుతమైన జలధార ఉన్నది తీర్థం ఉన్నది అంటే జలప్రధానమైన తీర్థం దాని పేరు కుమారధారా తీర్థము ఇది చాలా ముఖ్యమైనటువంటిది కుమారధారా తీర్థం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తాను అసలు సంహారం చేసిన బల్లాన్ని కడిగేట్టు ఇక్కడ అది దీని యొక్క ప్రత్యేకంగా చెప్తారు పైగా ఈ శక్తి ఆయుధము కడిగిన చోటు కనుక దీనికి విశేషం పైగా ఇక్కడ గుహలో స్వామివారు శివలింగం ప్రతిష్ఠ చేసేట సుబ్రహ్మణ్యుడే శివలింగ ప్రతిష్ఠ చేశాడు ఇక్కడ ఆ స్వామికి కుమారేశ్వర లింగం అని పేరు కుక్కీలింగం అని కూడా వ్యవహారంలో మనకు కనబడుతున్నది పైగా ఇక్కడున్న స్వామి యొక్క గొప్పతనం చెప్తూ అత్ర మూర్తిం వర్ణితుం కేన శక్యతే అపార మహిమానంతం శరణ్యం శక్తి సంయుతం అని చెప్తున్నది ఆ పురాణ వాక్యం ఇక్కడున్న సుబ్రహ్మణ్యమూర్తి మహిమని వర్ణించడం ఎవరి వల్ల అవుతుందయ్యా అన్నాడు ఎందుకంటే ఆయన మహిమ అపార మహిమ హద్దులైన మహిమ కలవాడు శరణ్యుడు దిక్కయినవాడు పైగా సర్వశక్తులతో ఉంటాడు ఈ క్షేత్రమునందు అని చెప్పారు పైగా సుబ్రహ్మణ్యుడి క్షేత్రములన్నీ మనం చూసేటప్పుడు ప్రధానంగా ఆయన రోగనాశకుడు రోగం రెండు రకాలు శరీరానికి మనస్సుకు వచ్చే రోగం ఐహికమైన రోగం అసలు రోగం ఏంటంటే అజ్ఞానం అనే రోగం రెండు రకాల రోగాలు పోగొట్టగలడు భవ రోగాన్ని పోగొట్టగలడు మన యొక్క దైహిక రోగాల్ని పోగొట్టగలడు అందుకే ఆదివ్యాధి వినాశకుడు స్వామి అందుకు రోగ సంహార మూర్తిగా ప్రధానంగా చెప్తారు ముఖ్యంగా మానసిక రుగ్మతలు మొదలైన ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల తొలుగుతాయి ఇది ఒక ప్రత్యేక అంశం ఎందుకంటే సూర్య చంద్ర రెండు విశేషములుంటాయి సూర్యుడు ఈ దైహికమైనటువంటి దృష్టి ప్రధానమైనటువంటి చర్మ ప్రధానమైన హృదయ ప్రధానమైన రోగాలను పోగొడతాడట చంద్రుడు మనప్రధానమైన దైవం అందుకు మానసికమైన సమస్యలకి అతడు పైగా సూర్యుడు శివస్వరూపమైతే చంద్రుడు శక్తి స్వరూపంగా చెప్తారు ఎందుకు చంద్రుడు స్త్రీ గ్రహంగానే భావన చేస్తాం అందుకే ఆదివారం శివునిది సోమవారం అమ్మవారిది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిది వరుస కూడా అలాగే వచ్చింది చూడండి మొదటి మూడు వారాలు వాళ్ళు ఆ కుటుంబాన్ని వచ్చాయి అందుకే ఆదివారం శివప్రధానమైనది మన శివలీలా విలాసం ఇక్కడ చెప్పినప్పుడు వివరించాం కదా అందుకు ఆదివారం శివప్రధానం ఇక సోమ చంద్రుడికి అధిదేవత గౌరీ సూర్యునికి అధిదేవత రుద్రుడు ఇది తెలుసుకోవాల్సింది అందుకు ఆ రెండిటి యొక్క స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తున్నాడు ఇద్దరు లక్షణాలు మనకి ఇస్తున్నాడు అందుకు ఆరోగ్యం బాగుండాలంటే ఆదివారం శివుని అర్చించాలి సంపద కావాలి అంటే సౌభాగ్యం కావాలంటే సోమవారం నాడు గౌరిని అర్చించాలి అన్నారు అయితే గౌరీ సమేత శివుని అర్చించాలి కనుక సోమవారం సా ఉమావారం అంటే ఉమాసహితుడైన శివుని వారంగా ప్రసిద్ధి చెందింది అయితే లోకంలో సాధారణంగా సోమవారం అంటే శివుడు కదండి అని సందేహం రావచ్చు కానీ శాస్త్రం ప్రకారంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా సూర్యుడికి అధిదేవత రుద్రుడు అది ప్రధానం చంద్రుడికి అధిదేవత గౌరీ అది అయితే గౌరీ దేవిని కనుక భ్రత అయ్యవారితో కలిపి ఆరాధన చేయాలి సోమవారం చేసే పూజ ఉమా సహిత శివారాధన అది తెలుసుకోవాల్సింది రుద్రాభిషేకాదులు వీటన్నిటికీ కూడా ఆదివారం చాలా ప్రధానం అందుకు ఆరోగ్య కాముడు ఆదివారాన్ని శివారాధనతో సార్థకం చేసుకోవాలి మనశ్శాంతిని కోరుకునేవాడు సంపద కోరుకునేవాడు సోమవారాన్ని ఉమా సహిత శివారాధనతో సార్థకం చేసుకోవాలి శాస్త్రం చెప్తున్నది వాళ్ళు ఉభయుల స్వరూపం కదా అందుకు సర్వ రోగనాశకుడు ఆ రోగనాశకుడు అనే భావాన్ని ఇక్కడ చెప్పడం కోసం పైగా మానసిక రుగ్మతలు కూడా జాడ్యములు కూడా తొలగించే శక్తి స్వామివారికి ఉన్నది అందుకే కటాక్ష వీక్షణాపాస్త నిఖిల వ్యాధి బంధన అని స్వామికి ప్రత్యేకమైన ఒక స్థుతి చెప్తూ ఉన్నది వేదవాద స్థవం ఇక్కడ మీకు మొదటి నుంచి మీరు గమనించినట్లయితే రోజుకు కొన్ని స్తవ వాక్యములు వస్తున్నాయి దాని వేదాంత స్తోత్రం అని పేరుట అంటే ప్రతి స్తోత్రం చివర ఒక వేదవాక్యం ఉంటుంది అంటే అంతమునందు వేదవాక్యం ఉంది కనుక చెప్పారు ఇక్కడ అది మధ్యలో చెప్పడం వల్ల మనం వింటున్న విషయం మంత్రమయం అవుతుంది అందుకు అలా చేయడం వల్ల ఇది యాగం అవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం కూర్చుకుంటూ అందులో శబ్దం చూడని ఎంతో చక్కగా చెప్తున్నాడో ఋషి కటాక్ష వీక్షణాపాస్త వ్యాధి బంధన తన కడకంటి చూపు ప్రసరిస్తే చాలు సమస్త వ్యాధి బంధనములు తొలగిస్తూ ఉంటాడు దేవసేనా పతే స్వాన్ అభిత్వా అని చెప్పారు ఇక్కడ స్వామిన్ నువ్వు సూరాది సంహరించిన వాడువు కటాక్ష వీక్షణములతోనే వ్యాధి బంధనములు తొలగించువాడువు అలాగే ఈ క్షేత్రంలో కూడా ప్రధానంగా ఆదివ్యాధినాశకుడుగా స్వామి ఉన్నాడు ఈ క్షేత్రంలో ఇక్కడ విశేషం ఏంటి అంటే దేవి శాపవశాత్తు ఇక్కడ ఒక అసురమూర్తిగా తిరిగిందట అదితీ దేవి ఒకనాడు ఏదో ఒక పొరపాటు చేయడం వల్ల అంటే పరాకుగా మహర్షులకు వచ్చినప్పుడు వారిని గౌరవించకపోవడం వల్ల అసితుడు అనే మహర్షి యొక్క శాపానికి గురి అయి పిసితాశిని అన అసురుగా మారింది రాక్షసుగా అప్పుడు ఆమెకు భర్త తముడు అనే రాక్షసుడు ఈ రాక్షసుడు ఎందరో ఉత్తముల్ని బాధిస్తూ ఉండగా అప్పుడు విష్ణువు సంహరించట అప్పుడు మత్స్య రూపం ధరించి సంహరించట్టి తన చిత్రంగా సోమకాసురుణ్ణే కాకుండా ఈ తముడనే రాక్షణ్ణి కూడా విష్ణువే సంహరించాడు ఆ తర్వాత దుఃఖితురాలి అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆమెకి ఈ క్షేత్రానికి వచ్చి కుమారధారలో స్నానం చేసిన తర్వాత తిరిగి ఆమె పాపనాశనం శాపనాశనం రెండు జరిగి తిరిగి అతిథిదేవిగా మారింది ఇక్కడ అందుకే ఇది శాపనాశనం పాపనాశనం రెండు లక్షణములు ఉన్నాయి ఈ కుమారధారా తీర్థంలో ఉన్న ప్రత్యేకత ఈ కుమారధార అనేటువంటిది మళ్ళీ తిరుమలలో కూడా కనబడుతుంది చూడండి స్వామి పుష్కరిణి కుమారధార ఈ పేర్లు అయితే పురాణములు ఏం చెప్తాయంటే తీర్థం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేశాడు అని అది సత్యమే కానీ తీర్థం ఉండడం వల్ల వెంకటేశ్వరుడి సుబ్రహ్మణ్యుడైన భావానికి కూడా బలపడుతున్నది ఎందుకంటే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఉన్న అనేక అంశములు మనకి తిరుమలలో కనబడడం చేత ఇటువంటి కొన్ని సామ్యములు పెద్దలు అంగీకరిస్తున్నారు అవే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అలా తీర్థంలో అదితీ దేవి శాపం నుంచి విముక్తురాలి తిరిగి తన స్వస్వరూపాన్ని పొంది కశ్యప ప్రజాపతిని చేరుకున్నది అందుకే ఇది శాపనాశన తీర్థం అలాగే పరశురాముడు కూడా క్షత్రియ సంహారం చేసి తాను సంపాదించినటువంటి భూమినంతట్టం కశ్యప ప్రజాపతికి దానం చేసిన తర్వాత తిరిగి కుమారధారా తీర్థానికి వచ్చి స్నానం చేసి ఆ సంహార జనితమైన పాప ప్రభావం నుంచి బయటపడ్డాట ఎందుకంటే ఎంత ఆపరేషన్ చేసినా ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం ఇంజక్షన్స్ ఇవ్వాలి అందుకు అసురు సంహారం చేసినప్పటికీ కూడా లోకరక్షణ కోసమే చేశారు అయినప్పటికీ దానివల్ల ఒక పాపం వస్తుంది అది మళ్ళీ తొలగించుకోవచ్చు లోకరక్షణ కోసమే చేశారు కానీ దాని వల్ల వచ్చిన దోషం ఉంటుంది అది ఇలాంటి ప్రాశ్చిత కర్మల ద్వారా పోతుంది గనక మహాత్ములు అవతార పురుషులు కూడా చేస్తారు ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు కూడా చేస్తాడు తారకా సంహారం తర్వాత ఆ సంగతి మళ్ళీ వస్తుంది అంటే వాళ్ళకి నిజానికి అవసరమా అంటే అవసరం లేదు కానీ లోక మర్యాదలు చెప్పడం కోసం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు నియమించిన నియమాల్ని వాళ్లే ఆచరిస్తూ ఉంటారు అంత మాత్రం చేత వాళ్ళకు కూడా పాపం తగిలిందనమాట అనకూడదు అలా ఇక్కడ పరశురాముడు కూడా ఈ తీర్థంలో స్నానం చేశాడు అలాగే సాంబుడు కృష్ణుని కొడుకు గ్రస్తుడైన తర్వాత ఇక్కడ స్నానం చేసి ఇక్కడ మట్టిని తాను రాసుకుని సూర్యోపాసన చేసేట అప్పుడు సూర్యరూప సుబ్రహ్మణ్యుడు ఆయన అనుగ్రహించిన వైన అది ప్రత్యేక కథ మొత్తానికి సాంబుని కూడా ఆ సూర్యోపాసనని సిద్ధింపజేసినటువంటి క్షేత్రం ఇది పైగా కనకవర్షుడు అనేటువంటి ఒక రాజు ఇక్కడ ఆరాధన చేసి తాను సత్సంతానాన్ని పొందాడు ఇవన్నీ పురాణం ఎందుకు చెప్తుందంటే అభీష్ట సిద్ధికి గాని పాపనాశానికి గాని ఈ క్షేత్రం ఉపకరిస్తూ ఉన్నది అని పైగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ప్రత్యేకంగా సర్పరూపుడు ఇది ప్రధాన ఇక్కడ నుంచి అన్ని వాళ్ళ మనం సర్పరూప సుబ్రహ్మణ్య క్షేత్రాలు చెప్పుకుంటున్నాం అలాగే కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో విగ్రహమూర్తి ఉంటుంది సర్పమూర్తి ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్యుడు సర్పమూర్తిగా ఉండడంలో ప్రత్యేకత ఏమిటి అంటే దాతారం సర్వకామానాం నేతారం దివ్యభోగిం పాతారం సర్వ త్రాతారం వాసుకిం భజే అని స్తోత్రం అన్నది ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ నిత్యం మననం చేసుకోవలసిన స్తోత్రములే మంత్రములే ఇవన్నీ కూడా దాతారం సర్వకామానాం అన్ని కోరికలు తీర్చేవాడు నేతారం దివ్య భోగినాం భోగులు అంటే అర్థం సమస్త సర్పములకు నేత అనగా నాయకుడు పాతారం సర్వపానాం సర్వపాప పరిహారకుడైన త్రాతారం వాసుకిం భజే రక్షకుడైన వాసుకుని భజిస్తున్నాం అని ఇక్కడ వాసుకి ప్రధానమైన దేవత వాసుకయితే మరి సుబ్రహ్మణుడు ఎలా అయ్యాడు ఇక్కడ వాసుకి సుబ్రహ్మణ్యునికి ఉన్నటువంటి అభిన్న స్వరూపాన్ని మనకి స్కాంద పురాణం చెప్తూ ఉన్నది పైగా బ్రహ్మాండ పురాణం చెప్తున్నది ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి ఈరోజు మనం సుబ్రహ్మణ్యుడి సర్వరూపం గురించి బోరుడు కథలు వింటాం కొన్ని కథలు వింటూ ఉంటే ఏదో పురాణంలో చెప్పింది కానీ నమ్మాలనిపిస్తుంది కానీ చాలా అసంగతంగాను కొంచెం అర్థరహితంగానూ కూడా అనిపించవచ్చు వెంటనే విన్నవాళ్ళకి కానీ ఎప్పుడైనా భగవత్ కథ మనకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే మఠం కూర్చుని భగవంతుని ధ్యానించాలండి అది వారి అదే మా గురువుగారు ఒక మాట చెప్పేవారు సద్గురు శివానందమూర్తి గారు అదేమిటంటే ఏదైనా సమాధానాలు జవాబుల కోసం ఒక్కొక్కరిని పట్టి పీడించడం కాదయ్యా ఎప్పుడైనా మఠం కూర్చుని కాస్త జపం చేసుకుని ధ్యానం చేయు ఆయనే నీకు సమాధానం ఇస్తాడన్నారు సరైన సమాధానం స్ఫురింపజేస్తాడు భగవద్ అనుగ్రహం లేకపోతే అవతలవాడు అద్భుతంగా వివరించినా మనకు సమాధానం దొరకదు లేకపోతే చూడండి ఇప్పుడు మనకి రకరకాల విమర్శలు వినిపిస్తుంటాయి మన ధర్మం మీద మన దేవతల మీద వీటికి సమాధానాలు లేవు కావలసిన ఉన్నాయి ఇప్పుడు రామాయణంలో రాముడి మీద ఇప్పుడు చాలా మంది విమర్శలు అంటూ ఉంటారు ఆ విమర్శలకు సమాధానాలు ఈ పీసరికే చాలా వచ్చేసాయి ఎందరో పండితులు సమాధానాలు చెప్పారు మళ్లీ ఆ ప్రశ్నలే పట్టుకుని వేలాడుతూ ఉంటారు మళ్లీ సమాధానం చెప్తూ ఉంటారు వీళ్ళు ఇదేంటంటే వాల్మీకి వారసులు ఉంటే శూర్పానికి కూడా వారసులు ఉంటారు శిశుపారుడికి వారసులుంటారు వాళ్ళ పని భగవంతుని తిట్టడమే కదా అందుకే వారసులు అదే చేస్తుంటారు వాళ్ళకి సమాధానం చెప్పే రూపంలో మరింతగా భగవంతుని గురించి మనం తెలుసుకోగలం అది ఒక అదృష్టం అందుకే ఒక్కొక్కడు ఎంత వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పుకునే మిషతో మనం ఆయన స్తోత్రం చేసుకోవచ్చు ఇలా ఉంటూ ఉంటాయి అసలు సమాధానం ఎవరికి లభిస్తుంది ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ అయ్యారా ఎవరు ఎందుకు వాళ్ళకి శుద్ధత లేదు గనక అది శుద్ధత లేదు మలినంతో ఉన్న అర్థంలో సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు సూర్యుడికి మలినం అంటగట్టడం ఎంత అజ్ఞానమో మన మలిన చిత్తంతో భగవంతుడిని చూసి మన మాలిన్యం ఆయనకు అంత కట్టడం అంతే అజ్ఞానం అండి అలా కనిపిస్తుంది మన యొక్క ప్రవృత్తులన్నీ కూడా అందుకే భగవత్ కథలు వినే ముందు నిర్మల హృదయం ఉండాలి స్వచ్ఛమైన హృదయం ఉండాలి ఇప్పుడు భగవంతుడు భాషిస్తాడు వాడికి బాగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి నిద్రపోవడానికి పనికొస్తాయి ఒక్కటి విషయం అందుకు జాగ్రత్తగా మనం ఇందులో ప్రవేశిద్దాం ఈ వాసుకి ఆయనకున్న విషయం కథలన్నీ నేను చెప్తాను వరకు ఒక సమన్వయం ఆ కథలు చెప్తున్న తీరులోనే మీరు పట్టుకోవచ్చు అందుకే ప్రతి కథని మళ్ళీ ఆలోచించి జానించి మంత్రముతో శాస్త్రముతో యోగముతో తత్వముతో ఋషులిచ్చిన మార్గముతో అన్వయించుకుంటే స్వామి స్ఫురింపజేసిన విషయములు ఇక్కడ చెప్పుకోవడం జరుగుతోంది ఇక్కడ కల్పంలో రకరకాల భేదాల్లో కథలు జరుగుతుంటాయట ఆ కల్పంలో కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే కదా సర్పములు గాని గరుడులు గాని ఈ విషయములన్నీ కూడా కశ్యప ప్రజాపతి ఆయనకు ఉన్నటువంటి భార్యల్లో కద్రువ వినత ఇలా అనేక మంది చెప్పబడుతున్నారు దితి అదితి ధను అందరు సరమా ఒక్కసారి ఆ పురాణ కథలు వింటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి మన ఋషుల విజ్ఞానాన్ని అక్కడ ఒకే కశ్యపుడికి ఉన్న భార్యల్లో మనం పరిశీలిస్తే దైత్యులకి తల్లి ఆయన భార్యే దేవతల తల్లి ఆయన భార్యే అదేవిధంగా సరమా కుక్కల తల్లిటవిడ ఆయన భార్యే కద్రువ సర్పముల తల్లి ఆయన భార్యే ఇక వినత పక్షులు తల్లి గరుత్పంతులు మొదలైన వాడికి తల్లి ఆయన భార్య అంటే చెప్పడం ఏంటి ఇందులో ఉన్న విషయం ఇది విశ్వనిర్మాణం జరిగినప్పుడు ఎలా జరిగింది అనే దాన్ని వేదం చెప్పేటప్పుడు ఒక్కొక్క శక్తితో ఎన్ని రకాల జాతులు పుడతాయి అనేది చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ జాతులు మనం ప్రపంచంలో చూస్తున్నవి పక్షి జాతులు సర్పజాతులు మానవ జాతులు దేవజాతులు దైత్య జాతులు అనేక రకమైన జాతులతో విశ్వమంతా ఉన్నది వీటి స్పీసీస్ అని మనం అంటూ ఉంటాం రకరకాల జాతులు ఉన్నాయి ఈ రకరకాల జాతులన్నిటికీ మూల శక్తి మాత్రం ఒకటి అందుకే అది కశ్యప అని పేరు పెట్టారు ఈ కశ్యప గురించి ఏం చెప్తున్నది వేదంలోకి వెళితే కశ్యప భవతి అని మాత్రం కనబడుతుంది అక్కడి నుంచి మనం పరిశీలించాలి ఇది ఆలోచించవలసిన విధానం నేను సూచన ఇచ్చాను కానీ మొత్తం అలా అంతా నేను చెప్తూ కూర్చొని ఇక్కడ కానీ మన వేదంలో స్పష్టంగా విశ్వనిర్మాణ విజ్ఞానం ఒకటి ఉన్నది అని రోజు ఏదైతే ఘోషిస్తున్నామో దాన్ని మీరు ఇక్కడ ఆలోచన పరు పరిశీలించండి ప్రతి పదానికి వ్యుత్పత్తి తీసుకోండి ప్రతి నామానికి వ్యుత్పత్తి అది ఎలా ఫార్మ్ అయింది ఆ నామం అనేది అప్పుడు మీకు జ్ఞానం దొరుకుతుంది అందుకే నామాలు ఊరుకునే పలకడం కాకుండా దాన్ని వ్యుత్పత్తి తీయాలి పశ్యక కశ్యప పశ్యకుడు అంటేనే కశ్యపుట్ట పశ్యకుడు ఎవరయ్యా అంటే సూర్య భగవాన్ట్ట అందరినీ చూస్తుంటాడు అందుకే సౌరశక్తి విశేషము కశ్యపుడు అంటే ఈ సౌరశక్తి విశేషంలోనే ప్రకృతిలో రకరకాల పరిణామాలు జరుగుతూ రకరకాల జాతులు ఏర్పడుతున్నాయి అంతే కదా భూమి ఎందున్న సమస్త జాతులకి ప్రాణశక్తి సూర్యుడి నుంచి వస్తుంది కదా కనుక మొట్టమొదటిగా ఈ జాతుల నిర్మాణం జరిగిన దశలో ఈ అనంత ఆకాశంలో సౌర శక్తిలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల్ని రకరకాలుగా పాత్రల రూపంలో చూపిస్తూ మనకు ఆ విశ్వ విజ్ఞానాన్ని పురాణములు అందించే ఇది తెలుసుకోవాల్సిన ప్రధానంశం అది పాత్రల రూపంలో కథల రూపంలో మనకు అందించే అందుకే భార్య అంటాడు తమ్ముడు అంటాడు తర్వాత పిల్లాడని చెప్తాడు భార్య అంటే వదలకుండా ఉండే శక్తి తమ్ముడు అంటే వాడితో పాటు ఒకే చోట నుంచి వచ్చినవాడు కొడుకు అంటే ఆయన నుంచే వచ్చినవాడు ఇలాగ మనం అర్థం తీసుకోవాలి పురాణ కథలను అర్థం చేసుకోవాలి అందుకు పురాణములు సంకేతవాదములు అదే సైన్స్ చెప్పామనుకోండి డ్రై సబ్జెక్ట్ అదే కథ చెప్పామనుకోండి రసవంతమైన సబ్జెక్ట్ అందుకే నేను ఈ రోజు ఈ ఇంట్రొడక్షన్ ఎందుకు ఇస్తున్నానంటే పురాణ కథలు అర్థరహితంగా కనిపిస్తాయి అనే వాళ్లకు ముందుగా ఈ సమాధానం సిద్ధం చేసుకోవాలి అందుకు పురాణాల్లో వైజ్ఞానిక రహస్యమే ఒక పెర్సానిఫికేషన్ గా చేయించి కథలుగా అందిస్తారు అంతేకాదు ఇక్కడ చిన్న రహస్యం ఉందండి సామాన్యులకు అర్థం అవడం కోసం పురాణాలు రచించారు అని నేను చెప్పను కాదని అనలేను సామాన్యులకు అర్థం అవడం కోసమే ఇలా చెప్పారు కనుకనే మనకి ఇప్పుడు అర్థం ఉన్నాయి పురాణాల వల్లే మనం ఇంతో కాస్తో కూస్తో తెలుసుకుంటూ ఉన్నాయి ఇవన్నీ కూడా గరుత్మంతుడి కథ వాసు కథ ఇవన్నీ అందే అంటే పురాణాల వల్లే లేకపోతే మనకి వేదాలు వాటి రహస్యాలు అంత తేలిగ్గా తెలుస్తాయా ఇంకొకటి తెలుసుకోవాలి మనం భూమి ఎందు చూస్తున్న ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎర్త్లీ ప్లేన్ అంటే భూమి స్థాయిలో మనం చూస్తున్నాం వీటికి డివైన్ ప్లేన్ లో మరో రూపం ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది డివైన్ ప్లేన్ లో అంటే ఇప్పుడు సరియైన భాషలో చెప్పాలంటే భౌతిక భూమిక ఇంకోటి దివ్య భూమిక డివైన్ ప్లేన్ అంటే దేవతా భూమిక దివ్య భూమికలు ఒకటి ఉంటాయి అలాగా మనం చూస్తున్న సర్పములకు దివ్య భూమికలు దివ్య సర్పములు దేవతా సర్పములు అని పేరు మనం చూస్తున్న ఈ పక్షులు ఎలాగున్నాయో అలాగే దివ్య పక్షులు ఉంటాయి ఒకప్పుడు దివ్యత్వానికి భౌతికత్వానికి సంబంధం ఉన్న రోజులున్నాయి అవి ఎప్పటి వరకు ఉన్నాయంటే ద్వాపర యుగాంతం వరకు ఉన్నాయట దేవతాశక్తులకి భూమిలో ఉండేటువంటి జాతులకి అనుబంధం అనేది ద్వాపర యుగాంతం వరకు ఉండేవి అందుకే గరుత్మంతుడు నారదుడు ఇలాంటి వాళ్ళందరూ భూమి ఎందు సంచరించడం మహాత్ములు అవతరించడం వాళ్ళతో కబుర్లాడ్డం ఇవన్నీ కనిపిస్తాయి కానీ కలియుగం ప్రవేశించిన దగ్గర నుంచి దివ్యత్వం అగోచరం అయిపోతుంది నశించిపోతుందని నేను చెప్పట్లేదు అగోచరం అయిపోతుంది గోచరం కాదు అంత ఎక్కువగా గోచరం కాదు కానీ ఏ పురుషులు ఎక్కడో గోచరింపజేసుకున్న వైనాలు ఉన్నాయి నిన్న కాక మొన్న దూర్వాస మహర్షిని కాశ్మీరులో చూసి ఒక పండితుడు గ్రంథం రచించాడు కనబడుతూ ఉంటారు అగస్సును దర్శించిన వారు ఉన్నారు దేవతలను దర్శించిన వారు ఉన్నారు మహర్షులను దర్శించిన వారు ఉన్నారు పైగా సిద్ధ పురుషుల్ని చూడాలి అంటే స్కీమ్ ఒకటి ఉంది ఆ స్కీమ్ పాటించే దమ్ము ఒకటి ఉండాలి కేవలం ఒక ఐదు నెలలు గాని ఉపవసించి వారు సాధన చేస్తే ఒక చోట్లు కూడా చెప్పారు ఎక్కడ చేయాలో వాళ్ళ సిద్ధ పురుషులు దర్శనమిస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దివ్యత్వ భూమికలకు మనకు అగోచరమైనంత మాత్రము నావి లేవనరాదు ఇప్పుడు చెప్పబోయే కథల్లో కనబడేటువంటి రకరకాల అయోమయం పోవడం కోసం ఉపోద్ఘాతం అవసరమని నేను చెప్తున్నానే తప్ప సుబ్రహ్మణ్యుడికి కథను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాడు మాత్రం అనుకోవద్దు పైగా నా లక్ష్యం ఒకటి ఏ పేరుతో చెప్పినప్పటికీ కూడా మన హిందూ హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి ఆ తపత్ర ఇంత ఇక్కడ చెప్తున్నాం గానీ ఇలాంటివి చెప్పి అనవసరంగా సమయం వృధా చేశారని దయచేసి అనుకోవచ్చు